మదనపల్లె ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది ఫైళ్ల కాల్చివేత ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు మరోవైపు ముగ్గురు స్థానిక వైసీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు ఇప్పటికే ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి దీంతో మాధవరెడ్డి పరారయ్యాడు ఆయన కోసం స్పెషల్ టీం గాలిస్తోంది మరోవైపు మాధవరెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా మదనపల్లికు చెందిన పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు ఇటీవల మదనపల్లె పురపాలక వైస్ చైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకున్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు దీన్ని పసికెట్టిన బాబ్జాన్ పరారయ్యాడు అతని కోసం కూడా గాలింపు జరుగుతోంది అలాగే ఎంపీ అనుచరుడు బండమీదపల్లె సర్పంచ్ భర్త అక్కులప్పను విచారణ కోసం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఫైళ్ల దగ్గం కేసులో మదనపల్లికు చెందిన ఓ విలేకరి హస్తం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు గడిచిన ఐదేళ్లలో భూముల ఆక్రమణల బాధితులు పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతులు ఇస్తున్నారు ఇటు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలంటూ వామపక్షాలు నిరసనకు దిగుతున్నాయి